हेलो एवरीवन, ना पेर दिनेश एंड वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु నిన్న కవర్ చేసిన శివన్ సముద్ర ఫాల్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను, స్కిప్ చేయకుండా చూడండి। గగనచుక్కి ఫాల్స్ మరియు బరచుక్కి ఫాల్స్ రెండింటిని కలిపి శివన్ సముద్ర ఫాల్స్ అని అంటారు। ఇప్పుడు నేను గగనచుక్కి ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాను। ఇది బెంగళూరు నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। ఇక్కడికి రావాలంటే బెంగళూరు నుంచి కొల్లేగల్ బస్ ఎక్కి సత్యగల్ హ్యాండ్ పోస్ట్ దగ్గర దిగాలి। అక్కడి నుంచి ఆటోస్ ఉంటాయి। ఈ లొకేషన్ సరౌండింగ్స్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి ఎంతో ఇష్టం। ఆయన ఎన్నో సినిమా పాటల్లో మనం ఈ లొకేషన్స్ చూడొచ్చు। ఇక్కడ కనిపిస్తున్నది హజరత్ దర్గా। అక్కడి నుంచి మనం గగనచుక్కి ఫాల్స్ యొక్క సైడ్ వ్యూ చూడొచ్చు। మనం చూస్తున్న గగనచుక్కి ఫాల్స్ కర్ణాటకలోని మండ్యా డిస్టిక్లో ఉంటే, ఇక్కడి నుంచి 14 కిలోమీటర్స్లో ఉన్న బరచుక్కి ఫాల్స్ కర్ణాటకలోని చామరాజనగర్ డిస్టిక్లో ఉంటుంది। ఇక్కడ మనం ఏషియాలోనే మొట్టమొదటిసారిగా నిర్మించబడిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కూడా చూడొచ్చు। దీనిని శేషాద్రి అయ్యర్ అనే అతను 1899లో డిజైన్ చేశారు। గగనచుక్కి నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బరచుక్కి వెళ్ళే దారిలో మనకి ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది। బరచుక్కికి వెళ్ళే దారి మధ్యలో కనిపించే ఈ బ్రిడ్జ్ మీద కూడా కొన్ని సాంగ్ షూటింగ్స్ జరిగాయి। బ్రిడ్జ్ పక్కనే కనిపించే ఈ లొకేషన్లో చాలామంది వండుకొని తినడం, ఈత కొట్టడం వంటివి చేస్తుంటారు। అలాగే ఇంకాస్త ముందుకొస్తే మనకి బరచుక్కి బోటింగ్ పాయింట్ కూడా కనిపిస్తుంది। ఇక్కడ కూడా లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి। బోటింగ్కి పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు। ఈ ట్రిప్లో నాకి డేవిడ్ అనే ఒక లోకల్ ఫార్మర్ పరిచయం అయ్యాడు। అతను నన్ను ఎంతో ఆప్యాయంగా తన ఇంటికి తీసుకెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్తో పరిచయం చేసి అలాగే తన పంట పొలాలు చూపెట్టాడు। బోటింగ్ ఎదురుగానే ఫ్రెష్గా చేపలు చేస్తుంటారు, తప్పకుండా ట్రై చేయండి। లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2019లో నేను మా కజిన్ బ్రదర్ పార్సిల్ తీసుకొని బోటింగ్ వెళ్ళి తెప్పలో తిన్నాం। మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి, చాలా క్రేజీగా ఉంటుంది। ఇప్పుడు నేను డేవిడ్ ఫిష్ తినడానికి వచ్చాం। బోటింగ్ నుంచి కాస్త ముందుకు రాగానే మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది। ఇది కావేరీ నది దీవుల్లో ఉన్న త్రిరంగాలయాల్లో ఒకటి।
ఫస్ట్ ఇది మైసూర్ దగ్గర ఉన్న శ్రీరంగపట్నంలో ఉన్న ఆదిరంగాలయం, సెకండ్ ఇది శివన సముద్రంలో ఉన్న మధ్యరంగాలయం, చివరిది తమిళనాడులోని త్రిచిలో ఉండే అంతరంగ ఆలయం. ఎవరైనా ఇక్కడే స్టే చేయాలనుకుంటే రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇద్దరికి 2000 ఛార్జ్ చేస్తారు. నేను ఇప్పుడు బరచుక్కి వ్యూ పాయింట్ దగ్గరికి చేరుకున్నాను. 5:30కి ఎంట్రన్స్ గేట్ క్లోజ్ చేస్తారంట. నాకు కూడా ఆల్రెడీ గేట్ అయి క్లోజ్ చేశారు. నేను లోకల్లో ఒక అతనికి 100 రూపీస్ ఇచ్చి సెక్యూరిటీతో చెప్పించి ఓపెన్ చేయించుకొని వచ్చాను. మీరెవరైనా వస్తే బిఫోర్ 5 లోపల ఉండేలా ట్రై చేయండి. జనరల్గా ఎక్కడైనా ఒకే కేటగిరీ రెండు పక్కపక్కన ఉంటే ఏదో ఒకటి ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం బరచుక్కి అండ్ గగనచుక్కి రెండు ఒక్కదాన్ని మించి ఒకటి ఉంటాయి. నేను ఈ వీక్లో 3 డేస్ మైసూర్ ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ వెళ్తూ వెళ్తూ ఈ ఫాల్స్ కవర్ చేశాను. సో నెక్స్ట్ వీక్ నుంచి మైసూర్ సిరీస్ వీడియోస్ వస్తాయి. మిస్ అవ్వకుండా చూసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలపండి.